వాల్తేరు వీరయ్య అనగానే పూనకాలు లోడింగ్ అనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ మూవీలోని పూనకాలు లోడింగ్ అనే సాంగ్ క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడి డ్యాన్స్ చేయడంతో ఎప్పటికప్పుడు ఈ సినిమాను చూస్తామా అని అభిమానుల్లో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. ఒక అభిమాని తాను అభిమానించే హీరోని డైరెక్ట్ చేస్తే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీలో చూపించడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సాధించడం ఖాయమంటున్నారు మేకర్స్. పూనకాలు లోడింగ్ వెనుక ముగ్గురు మొనగాళ్ళు ఉన్నారు. ఎవరా ముగ్గురు మొనగాళ్ళు అంటారా? డైరెక్టర్ బాబీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ఈ ముగ్గురు కలిసి పూనకాలు లోడింగ్ అనే సాంగ్ను నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించేలా రెడీ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ గురించి ఈ ముగ్గురు మనగార్లు ఏమంటారో ఇప్పుడు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పూనకాలు లోడింగ్ ఆ బీట్ స్టార్ట్ అయితే మాత్రం ఎక్కడ ఏ పార్టీలో ఏ ఒక్కరు నుంచోరండి, బాడీ కదులుతూ ఉంటుంది. అసలు డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా బాడీ ఊగుతూ ఉంటే షేక్ చేస్తుంది, పూనకొని తెప్పిస్తుంది ప్రతి ఒక్కరికి. సీరియస్ చెప్తున్నా, అది వింటుంటే ఎంత వైబ్ ఉంటుందో చూస్తుంటే కూడా అంతే వైబ్ ఉంటుందండి. దానికి చేశారు బాసు, దానికి తోడు మాస్ మహారాజ్ రవితేజ సారు. ఇంకా మేము చెప్పే కన్నా మీరు చూస్తేనే ఇది స్క్రిప్ట్లో చిరంజీవి గారు ప్లస్ రవితేజ గారు కలిపి ఒక సాంగ్ కావాలనేది ముందు నుంచి నేను దేవి గారు ఫస్ట్ నుంచి ప్రతి సాంగ్కి మధ్యలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇట్ హ్యాస్ టు బి స్పెషల్, చాలా బాగుండాలి. అలానే ఫోర్స్డ్గా తీసుకొచ్చి బిగించినట్టు ఉండకూడదు. కథలో బ్లెండ్ అవుతూ సాలిడ్గా వస్తేనే, ఆ డిమాండ్ ఉంటేనే ఆడియన్స్లో ఆ వైబ్రేషన్ వస్తుంది. రకరకాలుగా వస్తుందని తెలుసు, బట్ ఇలా వస్తుందని తెలీదు. మాట్లాడుకుంటూ ఫైనల్గా ఒక రోజు నాకేదో క్రాక్ అయ్యి ఒక ఐడియా ఇమీడియట్గా దేవి గారికి ఫోన్ చేశాను. సర్జీ ఆ ఐడియా ఉంది, ఈ ఐడియా ఉంది, ఇవన్నీ కాకుండా ఇలా చిన్న థాట్ వస్తుంది అనగానే దేవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు సత్యమూర్తి గారు అంటే ఒక గొప్ప రైటర్ సన్ అవటం వల్ల మాలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, కథ రాంగ్ సైడ్ వెళ్ళనివ్వరు మ్యాక్సిమం. ఎప్పుడైతే లైవ్లో నిజంగానే కథలో నుంచి జనరేట్ ఉందో అన్నానో వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఒకటి ఇస్తున్నాను సర్జీ అని మొదలెట్టి ఆ ట్యూన్ ఎంత మ్యాజిక్ అంటే థియేటర్లో. మేము షూట్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, సాంగ్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత నేను చిరంజీవి గారికి అన్నయ్యకి మెసేజ్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయిందో తెలుసా, ఒక 5-6 డ్యాన్సర్స్ ఎమోజీస్ ఉంటాయి కదా, ఇక పూనకాలే థియేటర్లో అన్నారు. యా, సో నాకు బాబీ గారు వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు పూనకాలు లోడింగ్ అని పెట్టారు, నాకు అప్పుడు ఆ వర్డ్ నచ్చింది. బట్ ఫస్ట్ సాంగ్లోనే ఫస్ట్ పూనకాలు లోడింగ్ అది పెడదామా అని ఒక టాపిక్ వచ్చింది. నేను అప్పుడు అందరూ వద్దులే, నేను లెట్ ఇట్ బి ఎ పార్టీ సాంగ్, పూనకాలు లోడింగ్ అనేది మన ఫోర్స్ చేయకూడదు వస్తలేదు, అప్పటికి ఇంకా ఐడియా లేదు ఈ సాంగ్ ఎలా షేప్ అప్ అవుద్ది ఏంటి అనేది. సో లాస్ట్ రోజు నాకు సడన్గా మీద పూనకాలు లోడింగ్ మీద ఒక సాంగ్ చేస్తే ఏంటి. అలాగే అట్ దిస్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే ఈ సాంగ్ ఏదో లిరిక్స్ అసలు చాలా విచిత్రంగా రెగ్యులర్గా ఉండేది, లిరిక్స్ ఉండాలని చెప్పి నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. ఏదో పిచ్చిగా ఉండాలి, నిజంగానే పిచ్చిగా ఉండాలి. ఓకే, అందులో ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఏ లిరిక్ గిరిక్ పక్కన బ్యాట్ అని అంటాడు. అంటే అసలు లిరిక్ పక్కన పెట్టారు, ఫస్ట్ పాట కొట్టు డబ్బు కొట్టు అన్నట్టు ఉంటుంది పాట. సో అది పెట్టా, అది చిరంజీవి గారికి బాగా నచ్చింది, ఈయనకి బాగా నచ్చింది.